ఓకే సార్, ఈ 80 డేస్లో మీరు ఇది చేశాం, తొందరగా నేను చేయగలిగాం అని కొంచెం ప్రౌడ్గా ఆర్ క్లియర్గా చెప్పుకునేది ఏమైనా ఉందా? అందుకు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఉద్యోగాలు చెప్పండి. ఉద్యోగాలు ఇచ్చినాం, అగైన్ మా మహిళలకు రవాణా ఇచ్చిండ్రు అతిపెద్దది మాకైతే మా దృష్టిలో. తర్వాత ఆరోగ్యశ్రీ, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఆర్థిక స్తోమత లేక ఇవాళ భారం అయిపోతున్న తరుణంలో వాళ్ళకి అది 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచడం అనేది ఇట్స్ ఎ బిగ్గెస్ట్ థింగ్. అంటే మీరు ఉద్యోగాలు అంటే గుర్తుకొచ్చింది, నోటిఫికేషన్లు వచ్చాయి ఇప్పటికే తెలంగాణలో యూత్ చాలా మొన్నటిదాకా ఎదుర్కొన్నవి. లేదు లేదు, మేము అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినాగా ఇప్పుడు. ఎస్ ఆఫ్ కోర్స్, ముందు జరిగినవి కదా. ముందు జరిగినాయని కాదు, వాళ్ళు ఇయ్యలేదు. ఇయ్యలేకపోయినా అంటే ఇమీడియట్ ఎఫెక్ట్ కదా వాళ్ళకి. ఇక అపాయింట్మెంట్స్ ఇచ్చినామంటే వచ్చిన నుంచి జీతాలు పడతాయి కదా. సో చేస్తామని మేము అట్లా ఆపడం పద్ధతి కాదు కదా వాళ్ళు. అట్లా చాలా ఏమన్నా అంటే మేము ముందు జరిగినాయి అంటే మీకు ఎలక్షన్లు వస్తే ఎవ్రీ 5 ఇయర్స్ కానీ వాళ్ళకు కూడా తెలుసు కదా. సో అట్లా ఆపలేరు కదా. అంతే కదా, 2014లో వచ్చి 2018లో డిఎస్సి పెట్టినంటే 4 సంవత్సరాలు పట్టింది వాళ్ళకు. మీరు అన్నట్టుగా 80 రోజులలోనే మేము డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినాము. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కదా. సో అదొకటి జస్ట్ మచ్చతనక నేను చెప్పింది. వి హావ్ లాట్ మోర్. దానికి వాళ్ళు అంటారు మేము రెడీ చేసి పెట్టాము, వాళ్ళు వచ్చి ఇంకా నోటిఫికేషన్ ఇచ్చేసుకున్నారు. అంటే ఇప్పుడు నేను కూడా చెప్తాను, అంటే 2 లక్షల ఖాళీలు అట్లా పెట్టినాము, ఐడెంటిఫై చేసి పెట్టినాము, వాళ్ళు వచ్చి చేసినంటే మేము కూడా ఒక 5 లక్షల ఖాళీలు ఐడెంటిఫై చేసి పెడతాము. దట్స్ ఎ ఫూలిష్నెస్. ఇవ్వాలి, ఐడెంటిఫై చేయడం కాదు, అది వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాట్లాడాలి. సో మేము ఇచ్చినాం కాబట్టి ధైర్యంగా గర్వంగా చెప్తున్నాం.